చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కూడా కరువే చూశాం. చంద్రబాబు హయాంలో ప్రతి సంవత్సరం కరువే చూశాం. కరువు ఉన్నప్పుడు రైతన్నను ఆదుకోవాలి. కరువు ఉన్నప్పుడు రైతన్నకు తోడుగా నిలవాలి. అలాంటి పరిస్థితుల్లో రైతన్నకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనేమిటి అనంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంతో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని మాట చెప్పాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. రైతులు ఆ మాటలు నమ్మి ఓటు వేశారు చంద్రబాబుకు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, రైతన్నలకు మంచి చేయడం కోసం కాదు, అక్క చెల్లెమ్మలకు మంచి చేయడం కోసం కాదు, అవ్వా తాతలకు మంచి చేయడం కోసం కాదు, చదువుకుంటున్న పిల్లలకు మంచి చేయడం కోసం కాదు, నిరుద్యోగులకు మంచి చేయడం కోసం కాదు. చంద్రబాబుకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? కేవలం తనతో పాటు ఒక గజ దొంగల ముఠ, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇది చంద్రబాబు నాయుడు గారి గజ దొంగల ముఠ. ఈ గజ దొంగల ముఠాకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా? రాష్ట్రాన్ని దోచేసేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు కావాలి. వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే కనీసం ఒక్క మంచి స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేందుకు ఒక్కటన్నా మనసుకు గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. ఇలా రెండు చేతుల పైకి ఎత్తి ఇలా 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 కారణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రజల గురించి కాదు ఆలోచన జరిగింది, పేదవాడు గురించి కాదు ఆలోచన జరిగింది, అవ్వ తాతల గురించి కాదు ఆలోచన జరిగింది, చదువుకుంటున్న పిల్లల గురించి కాదు ఆలోచన జరిగింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆలోచన జరిగిందల్లా కేవలం స్కీముల గురించి కాదు, కేవలం స్కాముల గురించి ఆలోచనలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కాము, ఫైబర్ గ్రిడ్ ఇంకొక స్కాము, మద్యం ఇంకొక స్కాము, ఇసుక ఇంకొక స్కాము, రాజధాని భూములు ఇంకొక స్కాము. ఏది ముట్టుకున్నా కూడా స్కాములే తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కీములు మాత్రం గుర్తుకు రావు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి అదే రాష్ట్రం, మరి అదే బడ్జెట్, కేవలం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రం మారాడు. అప్పులు కూడా చూస్తే అప్పటి గ్రోత్ రేట్ కన్నా అప్పుల గ్రోత్ రేటు, మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మరి అదే రాష్ట్రం అయినప్పుడు, అదే బడ్జెట్ అయినప్పుడు, అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా ఇప్పటికే 2,40,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఈ 53 నెలల కాలంలోనే 2,40,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ ఇవ్వగలిగితే, మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఆ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ కూడా నిజాలు. ఇవన్నీ కూడా ప్రతి మనిషి ఆలోచన చేయదగ్గ నిజాలు. ఎందుకు మీ బిడ్డ హయాంలో స్కూళ్ళు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళలోకి ఇంగ్లీష్ మీడియం రాగలుగుతా ఉంది? ఎందుకు మీ బిడ్డ హయాంలో నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుతా ఉన్నాయి? ఎందుకు మీ బిడ్డ హయాంలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన కోసం ఐఎఫ్పీలు పెట్టగలుగుతా ఉన్నారు? ఎందుకు మీ బిడ్డ హయాంలో 8వ తరగతికి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టగలుగుతా ఉన్నాము? ఎందుకు మీ బిడ్డ హయాంలో పిల్లలు చదువుతా ఉన్న పుస్తకాలు ఒక పేజీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మరో పేజీ తెలుగులో ఎందుకు కనిపిస్తా ఉంది? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ హయాంలో మీ పిల్లల చదువులు రూపురేఖలు ఎందుకు మారగలుగుతా ఉన్నాయి? మరి చంద్రబాబు గారి 14 సంవత్సరాల పరిపాలనలో ఎందుకు మన పిల్లల రూపురేఖలు, మన పిల్లల చదువులు, మన పిల్లల బడులు ఎందుకు మారలేదో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. మీ అందరితో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా ఆ పేదవాడి ఇంటికి నేరుగా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ గ్రామంలో ఉండే ఒక విలేజ్ క్లినిక్, ఆ గ్రామానికి సంబంధించి ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, ఆ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు, అదే గ్రామంలో విలేజ్ క్లినిక్, అదే గ్రామంలోనే జల్లడ పడుతూ వాలంటీర్లతో సహా ప్రతి ఇంటికి వచ్చి అక్క మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, చెల్లెమ్మ మీ ఇంట్లో ఎవరికి బాగలేదు, ఎవరికి బాగలేకపోయినా కూడా ఉచితంగా వైద్యం చేయించేందుకు, ఉచితంగా మందులిచ్చేందుకు మేమంతా మీకు తోడుగా ఉన్నాం, జగనన్నకు అన్నదమ్ములుగా మీ అందరికీ తోడుగా ఉన్నాము అని చెప్పేసి ఈరోజు సైన్యం గ్రామాలలో ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా హాస్పిటళ్లకు పోతే ఆ హాస్పిటల్లో పక్కన పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు 3250 ప్రొసీజర్లకు దాన్ని పెంచి గతంలో 1000 ప్రొసీజర్లకు కూడా లేని ఆరోగ్యశ్రీని 3,300 ప్రొసీజర్లకు దాన్ని పెంచి ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి దాదాపుగా 1600 పైసలకు 104, 108 వెహికల్లు కొనుగోలు చేసి ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా కేవలం 108కి ఫోన్ కొట్టినా, 104కు ఫోన్ చేసినా గ్రామాలలోనే నేరుగా మీ ఇంటికి వచ్చి జల్లెడ పట్టి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఏ పేదవాడు అయ్యే పరిస్థితి రాకుండా తప్పిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈరోజు మీ బిడ్డ హయాంలోనే ఎందుకు జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక వ్యవసాయం తీసుకున్నా, చదువులు తీసుకున్నా, ఒక ఆరోగ్యం రంగం తీసుకున్నా కూడా ఎక్కడా కూడా కని విని ఎరుగని మార్పులు కనిపిస్తా ఉన్నాయి. అక్క చెల్లెమ్మల సాధికారత తీసుకున్నా, ఆ అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ కనిపిస్తుంది. 1,24,00,000 మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు దిశ యాప్ కనిపిస్తుంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ యాప్లో SOS బటన్ నొక్కినా, లేకపోతే 5 సార్లు ఫోన్ షేక్ చేసినా కానీ 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మ ముంగిటకు పోలీస్ సోదరుడు వచ్చి అక్క ఏమైంది, చెల్లెమ్మ ఏమైంది, నీకు తోడుగా మేమున్నామని చెప్పి గొప్ప వ్యవస్థ ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. గ్రామ స్థాయిలోనే ఈరోజు మహిళా పోలీసులు గ్రామ సచివాలయంలోనే మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ వినని విధంగా అక్క చెల్లెమ్మలకు ఈరోజు చెయ్యి పట్టుకొని నడిపించే ఒక మంచి అన్న, ఒక మంచి తమ్ముడు ఈరోజు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నా అక్క చెల్లెమ్మలు ఎలా ఉన్నారు, నా అక్క చెల్లెమ్మల పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎలా మంచి చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఆ అక్కచెల్లెమ్మల కోసం ఒక అమ్మఒడి కార్యక్రమం, ఆ అక్కచెల్లెమ్మల మంచి కోసం ఒక ఆసరా కార్యక్రమం, ఆ అక్కచెల్లెమ్మల మంచి కోసం ఒక సున్నా వడ్డీ కార్యక్రమం, ఆ అక్కచెల్లెమ్మల మంచి కోసం ఒక చేయూత కార్యక్రమం, ఆ అవ్వ తాతల మంచి కోసం పెన్షన్ పెంచుకుంటూ ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెన్షన్ను పెంచుకుంటూ ఆ అవ్వ తాతలు ఆ అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వును చూడాలని పెన్షన్ ఏకంగా 3000 దాకా పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ గతంలో ఎందుకు జరగలేదు? ఇవన్నీ కేవలం మీ బిడ్డ హయాంలో ఈరోజు ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఆలోచన చేయమని కోరుతూ ఈ ఆలోచనలకన్నిటికీ పదును పెట్టమని అడుగుతా ఉన్నా. నేను చెప్పేదల్లా ఒకటి, మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు మోసాలు చేయడం అంతకన్నా రాదు, మీ బిడ్డకు ఈనాడు మాదిరి ఒక పత్రిక సపోర్ట్ ఉండదు, మీ బిడ్డ ఆంధ్రజ్యోతికి దగ్గరికి వెళ్ళి దేహి అనడు, మీ బిడ్డ TV5 దగ్గరికి పోయి నాకు సపోర్ట్ చేయమని చెప్పి అడగడు, మీ బిడ్డ ఒక దత్తపుత్రుడి దగ్గరికి పోయి నాకు తోడుగా నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పడు. కారణం వీళ్ళని నమ్ముకోలేదు, మీ బిడ్డ వీళ్ళని నమ్ముకోలేదు, మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని తప్ప మధ్యలో మీ బిడ్డ ఇంకెవరిని కూడా నమ్ముకోలేదు. నేను అందుకనే చెప్తా ఉన్నా, అబద్ధాలు నమ్మకండి, మోసాలు అంతకన్నా నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువవుతాయి, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువవుతాయి, రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారి సైన్యం వస్తుంది, వచ్చి మోసం చేసేందుకు ఇంకా పెద్ద పెద్ద మాటలు చెబుతుంది, ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తుంది అని చెప్తుంది, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని కూడా చెబుతారు. ఆలోచన చేయండి ఈ వ్యక్తుల చరిత్ర గురించి. మోసాలు అబద్ధాలను నమ్మకండి. కేవలం మీ బిడ్డ కోరేదల్లా ఒకటే, మీకు ఈ 4 సంవత్సరాల కాలంలో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు. కారణం గెలవడానికి ఒక ఈనాడు సపోర్ట్ అవసరం లేదు, గెలవడానికి ఒక ఆంధ్రజ్యోతి సపోర్ట్ అవసరం లేదు, గెలవడానికి ఒక TV5 సపోర్ట్ అవసరం లేదు, గెలవడానికి ఒక దత్తపుత్రుడి సపోర్ట్ అవసరం లేదు. గెలవడానికి కావాల్సింది పైన దేవుడి దయ, కింద మంచి చేసిన ఆ ప్రజల ఆశీస్సులు కావాలి తప్ప మధ్యలో ఇంకొకడెవడూ అవసరం లేదు. ఇది మీ బిడ్డ నమ్ముకున్న ఫిలాసఫీ. ఈరోజు గతంలో ఎప్పుడూ జరగని విధంగా 31 లక్షల ఇంటి స్థలాలు, అందులో 22 లక్షల ఇల్లు ఈరోజు నా అక్క చెల్లెమ్మల పేరుతో ఈరోజు కడతా ఉన్నాం. ఒక్కొక్క ఇల్లు పూర్తయితే ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ కనీసం 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల మేరకు ఆస్తి కేవలం ఆ ఇంటి వల్లనే ఆ అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టేట్టు అవుతుంది. అంటే ఆ ఒక్క ఇళ్ల వల్లనే అక్క చెల్లెమ్మలకు రాష్ట్రంలో 2-3 లక్షల కోట్ల నా అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్టు అవుతుంది. మీ బిడ్డ నమ్ముకున్నది ప్రతి ఇంటికి చేసిన ఇలాంటి మంచిని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు. కాబట్టి మీ అందరితో కూడా నేను ఈరోజు కోరేది ఒకటే, ఆలోచన చేయండి, మీ బిడ్డ చెప్పిన ప్రతి విషయము అని చెప్పి మీ అందరితో కూడా కోరుకుంటూ, మంచి చేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సవినయంగా కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.